నల్గొండ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. వారం రోజుల క్రితం విజయవాడ వరద సహాయక చర్యలో పాల్గొనేందుకు ఐఏఎఫ్ కు చెందిన హెలికాప్టర్ జైపూర్ నుంచి వచ్చింది. సహాయక చర్యలు ముగించుకుని తిరిగి వెళుతుండగా హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే చిట్యాల మండలం వనిపాకల్లోని పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నల్గొండ జిల్లాలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, చెప్పండి పూర్తి అప్డేట్స్. సరే, చిట్యాల మండలం వలిపాకల వద్ద వ్యవసాయ క్షేత్రంలో కొద్దిసేపటి క్రితం ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. వారం క్రితం భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ జైపూర్ నుంచి విజయవాడకు వెళ్ళినటువంటి ఆర్మీ హెలికాప్టర్ అక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్నది. అక్కడ సహాయక చర్యల్లో ముగిసిన అనంతరం కూడా తిరిగి జైపూర్ కు వెళ్ళేందుకైతే ప్రయాణమైంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా అక్కడ పైకి వెళ్ళలేక అక్కడే ఉన్నటువంటి నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకలు ఉన్నటువంటి ఒక వ్యవసాయ క్షేత్రంలో అక్కడ అత్యవసరంగా ల్యాండ్ అయింది. అయితే మరో హెలికాప్టర్ కూడా అక్కడ ల్యాండ్ అయ్యి ఆ హెలికాప్టర్ లో కొంతమంది ఆర్మీ సిబ్బంది వెళ్ళిపోయినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ హెలికాప్టర్ లో మాత్రం ముగ్గురు ఆర్మీ సిబ్బంది ఉన్నట్లయితే అక్కడ మనకైతే సమాచారం అంతా ఉంది. అయితే సాంకేతిక లోపం కారణంగానే అత్యవసరంగా ల్యాండ్ అయినట్టయితే మనకు సమాచారం అందుతా ఉంది. అయితే పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసుకున్న తర్వాత హెలికాప్టర్ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. నరేష్. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే అది మళ్ళీ వెళ్ళిపోయినట్టుంది. అయ్యా, రావాల పని వదిలితే చేరుకురుగా చిత్తాలలో.